ముగ్గురు హీరోలు ముగ్గురు హీరోయిన్లతో మేము తీసిన ఈ కేరింత ఈ సమ్మర్ హాలిడేస్లో రిలీజ్ కాబోతుంది. సో దానికి ముందుగా ఈరోజు మిక్కీ జేమేర్ ఈ సినిమాకి ఇచ్చిన ట్యూన్స్ సాంగ్స్లలో ఒక సాంగ్ ఈరోజు ఇక్కడ రేడియో మిర్చిలో లాంచ్ చేయడం జరిగింది. సో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇస్ ఎ టైటిల్ సాంగ్ అది. సో ఆల్మోస్ట్ మిక్కీ ఈ సినిమా గురించి 1.5-2 ఇయర్స్ నుంచి ట్యూన్స్ కంపోజ్ చేస్తూనే ఉన్నాడు. సో ఈ సినిమాకి ఇస్ ది బెస్ట్ మా కాంబినేషన్లో మా బ్యానర్లో ఇది మిక్కీ చేస్తున్న థర్డ్ ఫిలిం. కొత్త బంగారు లోకం అండ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, దిస్ కేరింత ఇస్ థర్డ్ ఫిలిం. సో ఆ రెండు సినిమాలకి ఆల్రెడీ మ్యూజికల్గా ఆ రెండు సినిమాలు ఇస్ బ్లాక్ బాస్టర్స్. అలాగే ఈ సినిమాకి ఆ సినిమాకు ఒక 10% పైన, అంటే 6 పాటలకు 6 పాటలు అద్భుతంగా వచ్చేలాగా ఎన్నిసార్లు అడిగినా ఓపికగా అద్భుతంగా చేసి ఇచ్చాడు మిక్కీ. సో డెఫినెట్గా తెలుగు ఆడియన్స్కి కేరింత ఒక మ్యూజిక్ ఇయర్ 2015 అంతా ఈ కేరింత ఆల్బమ్ నుంచి ఒక 2-3 సాంగ్స్ ఇయర్ అంతా వినిపిస్తూనే ఉంటాయని నా నమ్మకం. సో అలాగే సాయి కిరణ్ అడవి వినాయకుడు డైరెక్టర్ని ఈ సినిమా డైరెక్టర్ ఇస్ ఏ ఓల్డ్ టీమ్. ఎంతో ఇష్టంగా ఎంతో కష్టంగా, అంటే కష్టం మీనింగ్ చాలా కష్టపడుతూ ఈ సినిమాని డెఫినెట్గా ఆఫ్టర్ 5 ఇయర్స్, కొత్త బంగారు లోకం తర్వాత మా బ్యానర్లో మళ్ళీ ఒక చిన్న సినిమాగా తీసిన సినిమా ఇది. సో అందరం అంత కష్టపడి తయారు చేసాం. అలా ఓల్డ్ టెక్నీషియన్స్, చీప్ టెక్నీషియన్స్ అందరూ, మిక్కీ కానీ, డైలాగ్ రైటర్ అబ్బూర్ రవి కానీ, కెమెరామెన్ విజయ్ చక్రవర్తి, అలాగే ఎడిటర్ మధు, మాకు స్క్రీన్ ప్లే రైటర్ హరి. ఫస్ట్ టైం మా బ్యానర్లో ఈ 18 సినిమాల్లో ఫస్ట్ టైం ఇజ్ ఏ సింగిల్ కార్డు ఈ సినిమాకి రాశారు రామ్ జోగయ్య శాస్త్రి. సో రామ్ జోగయ్య గారు కూడా 1.5-2 ఇయర్స్ నుంచి సినిమా లిరిక్స్ విషయంలో కేర్ తీసుకుంటూ సాంగ్ టు సాంగ్ వర్క్ చేస్తూ వచ్చాం. ఇలా ఓల్డ్ టీమ్గా వర్క్ చేసాం. అందరు కొత్త వాళ్ళైనా ఆర్టిస్టులు కూడా దే గివ్ ఎస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. రేపు తెలుగు ప్రేక్షకులు సినిమా చూసినప్పుడు అది ఆ ఫీల్ కొత్త వాళ్ళలాగా అనిపించారు వాళ్ళు, అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టులాగా చేశారు. ఒక మా బ్యానర్లో మళ్ళీ ఒక మంచి సినిమాగా తీయాలని ఒక మంచి ప్రయత్నం చేశాం. సో చాలా మంచి సినిమా కాబోతుంది సమ్మర్ హాలిడేస్లో ఇది కేరింత. సో మ్యూజికల్గా కానీ, విజువల్స్గా కానీ, స్టోరీ వైజ్గా కానీ అండ్ ఆర్టిస్టుల వైజ్గా కానీ అలా అన్ని రకాలుగా బాగా మ్యాచ్ అయిన ఫిలిం కేరింత. సో ఈ మ్యూజిక్ కూడా ఈ 25th ఆల్బమ్ లాంచ్ చేస్తాము. ఈలోపు ఇంకొక సాంగ్ కూడా నెక్స్ట్ వీక్ ఆడియో అండ్ వీడియో లాంచ్ చేస్తాము. ఇట్లా అలా స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం ఈ సినిమాకి. 25th ఆడియో, నెక్స్ట్ మంత్ మూవీ రిలీజ్ ఉంటుంది. థ్యాంక్ యూ. యా, వెరీ హ్యాపీ టు వర్క్ విత్ దిల్ రాజు సార్ అగైన్. ఇట్స్ ఆల్వేస్ స్పెషల్ వర్కింగ్ విత్ హిమ్. ఇట్స్ ఇట్స్ అ రియలీ గుడ్ ఆల్బమ్. ద మూవీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. స్పెషల్ థ్యాంక్స్ టు రామ్ జోగయ్య శాస్త్రి సార్. హీ హాస్ గివెన్ హిస్ బెస్ట్ వర్క్ ఫర్ ద ఆల్బమ్ అండ్ ఆల్ ద సింగర్స్ హూ హ్యావ్ సంగ్ ఫర్ ద ఆల్బమ్. బిగ్ థ్యాంక్స్ టు దెమ్. అండ్ వీఆర్ లాంచింగ్ ద ఫస్ట్ సాంగ్ టుడే అండ్ వెరీ హ్యాపీ దట్ ఫైనలీ ద ఆల్బమ్ ఇస్ గోయింగ్ టు కమ్ అవుట్ సూన్. It's great working with Sai Kiran Adwi. I worked close with him in Happy Days, and so it's like old times. So I'd like to wish him all the best. And Aditya Music is launching the album, so thank you Aditya Music. And I hope that all the fans and all the music lovers will love this album. It has some really good songs, and I hope that it will reach to everyone. Thank you. Kerinta, almost like 2-3 years ayipoyindandi start chesi, but Raj garu indaka cheppindi correct. Ishtapadi pani chesamandi andaram kuda, ishtapadi cinema baaga raavalani nammi ishtam tho pani chesam. Ayin double gurinchi aalochinchaledu anukunna dankante ekku ayindi, aina sare cinemani baaga teeyali, బాగా రావాలి అనే ఉద్దేశంతో చేసాము. అండ్ సిన్సియర్ ఎఫర్ట్స్ ఇప్పుడు కూడా హ్యాపీనెస్ని ఇస్తాయి అండ్ సక్సెస్ని ఇస్తాయి, ఇది నేను నమ్ముతాను. సో
మిక్కీ ట్యూన్స్ కానీ రామ్జో గారి లిరిక్స్ కానీ అబ్బూర్ గారు ఎవ్రీబడి అండ్ ఎవ్రీబడి ఇన్ ద టీమ్ వర్క్డ్ హార్డ్ హార్డ్ అంటే హార్ట్ తోటి పనిచేశారని చెప్పాలి సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద రిలీజ్ థ్యాంక్ యూ కేరింత రాజు గారు మొత్తం మూవీ 100% అని ఆదిత్య మ్యూజిక్ ద్వారానే వచ్చాయి అలాగే ఆ ప్రయాణంలో ఈ ఈ సాంగ్స్ కూడా మేమే రిలీజ్ చేయడానికి చాలా సంతోషం అండ్ మిక్కీ ఆల్మోస్ట్ ఒక 70% ఆయన చేసిన ఆల్బమ్స్ అన్నీ మా దగ్గరే ఉన్నాయి సో ఈ మూవీ చాలా సక్సెస్ అయ్యి మూవీ ఆ మ్యూజిక్ కూడా చాలా సక్సెస్ కావాలని కోరుతున్నాను థ్యాంక్స్ టు రేడియో మిర్చి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇందులో అందరికీ ఈ మొట్టమొదలు మనం ఇదే మ్యూజిక్ సంబంధించిన మీటింగ్ కాబట్టి అందరికీ ఇందులో పనిచేసిన మ్యూజిక్ సంబంధించిన టెక్నీషియన్స్ అండ్ మూవీకి సంబంధించిన టెక్నీషియన్స్కి ప్రొడ్యూసర్కి డైరెక్టర్ గారికి అందరికీ అభినందనలు థ్యాంక్ యూ వెరీ మచ్